రాష్ట్ర హక్కులు సాధించాలంటే పార్లమెంటులో భారాసాను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గట్కేసర్లో మేడ్చల్ నియోజకవర్గం భారాస విజయోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచింది. 2 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ 6 గ్యారెంటీలు మా 420 హామీలు మేము ఇచ్చినయని మాటలు నెగ్గాలంటే కేంద్రంలో ప్రభుత్వం మల్ల మాదే రావాలే, అందుకోసమే మాకే ఓటేయాలే, లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంత అని తెలిసే టైం ఆయనకు లేదు. లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మన వాటా తేల్చకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. వాళ్ళందరూ కలిపి 7 గురు కలిపి తెచ్చిందేందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పనిచేయి. నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం.